अंदुके ई पाठं चाला पेद्द पाठं अयिनप्पटिकी प्रारंभ दशलो उन्न मीकु ई पाठान्नि चेप्पि अलांटि वारि तप्पुडु बोधलनु अरिगट्टि मिम्मुनु ఒక మంచి పునాది మీద కట్టాలనే ఆశతో ఈ పాఠాన్ని డిప్లొమాలో పెట్టారు. ఇంతకీ బైబిల్ని వారు ఎందుకు తప్పు అంటున్నారు, దానికి కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, బైబిల్ అనేది ఒక ప్రామాణిక గ్రంథం అండి. ఇది ఒకసారో లేదో రెండుసార్లో చదివితే అర్థమయ్యే పుస్తకం కాదు. దానిని పరిశోధించి పరిశీలించితేనే కానీ అర్థం కాని పుస్తకం. అందుకే జయశాలి పిడి సుందరరావు గారు ఎన్ని సంవత్సరాలు పెట్టారండి డిగ్రీ కోర్సు కంప్లీట్ అవ్వడానికి? 8 సంవత్సరాలు పెట్టారండి. ఈ 8 సంవత్సరాలు సంపూర్తిగా మీరు క్లాసులకు వచ్చి వింటేనే తప్ప బైబిల్లో మీరు సంపూర్ణ జ్ఞానం సంపాదించలేరు. ఇలాంటి జ్ఞానం లేని ఎంతోమంది బైబిల్ని చదివినా అర్థం చేసుకోక బైబిల్ తప్పుడు పుస్తకం అని చెప్తున్నారండి. మీలో చాలామంది చదువుకున్న వారు ఉంటారు. అందరికీ అన్ని సబ్జెక్టులు ఇష్టమండి. కొంతమందికి మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు. కొంతమంది ఫిజిక్స్ అంటే నాకు ఇష్టం అంటారు. కొంతమంది మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం అండి అని అంటారు. ఆల్జీబ్రా అంటే ఏంటంటే అండి, గుండె గాబ్రా అంట. ఆల్జీబ్రా అంటే గుండె గాబ్రా ఎందుకు? క్లాసులో ఉన్న విద్యార్థులకి మాస్టరు ఒకే రకంగా పాఠం చెప్తాడా? ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలా చెప్తాడండి. అందరికీ ఒకే రకంగా చెప్తాడు. కానీ ఒకడికి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం అంటున్నాడు, మరొకడు గాబరా అంటున్నాడు. దానికి కారణం ఏంటి? చెప్పే మాస్టర్ లేదా విన్న విద్యార్థిలోదా? చెప్పండి, విన్న విద్యార్థిలోదేనండి. లెక్కలు ఆల్జీబ్రా అనేది ఒక పద్ధతి ప్రకారం, ఒక ఫార్ములా ప్రకారం, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారంగా ఫాలో అయిన వాడు లెక్కలు బాగా చేయగలడు. ఫాలో అవ్వకపోతే, సరిగ్గా నేర్చుకోకపోతే వాడికి భయం. లెక్కలంటే లెక్కలంటే సరిగ్గా నేర్చుకొని వీడు లెక్కలనే తప్పు పట్టడం ఎంతవరకు న్యాయం చెప్పండి? వీడికి భయం అని చెప్పడు. లెక్కలంటే వీడికి భయం అని చెప్పడు. మ్యాథ్స్ అంటే నాకు ఇష్టం లేదంటాడు. మ్యాథ్స్ అంటే ఒక అర్థం కాని పుస్తకం అని అంటాడు. కానీ మ్యాథ్స్ అర్థం కానిది కాదండి. వీడిలు వీడు అర్థం చేసుకోవడంలో పొరపాటు. అలాగే బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోలేని ఎంతోమంది బైబిల్ తప్పుడు పుస్తకం అంటూ బైబిల్ మీద వేలెత్తి చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? బైబిల్ అర్థం కావాలంటే పరిశీలించి పరిశోధించాలండి, అప్పుడే అర్థం అవుతుంది. ఇంతకీ వారు నిత్య జీవానికి బలి అవసరం లేదు అని ఏ మాటను బట్టి చెప్తున్నారో మనం బైబిల్లోకి వెళితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. చాలండి, ఇక్కడ స్వయంగా యేసుప్రభు వారే అంటున్నారండి ఈ మాట. ఏమంటున్నారండి? బలియు అర్పణయు నీవు కోరలేదు, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. క్రైస్తవులంతా నమ్ముతున్న యేసుప్రభు వారే బలులు అర్పణలు కోరట్లేదని చెప్తుంటే ఆయన ఎందుకండి బలి అయ్యాడు? ఆయన ఎందుకు బలి అవ్వాలి? అసలు నిత్య జీవం పరలోకం అనేది సాధించాలంటే బలి అనేది అవసరం లేదు అని చెప్తున్నారండి. ఈ మాటలు వారు సరిగ్గా అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని ఇలాంటి తప్పుడుగా బైబిల్ని చిత్రీకరించి ప్రజల మధ్య ఉంచుతున్నారు, బైబిల్ తప్పుడు గ్రంథం అని. యేసుప్రభు వారు ఈ మాట ఎందుకు అన్నారో మనం బైబిల్ని పరిశీలించగలిగితే, దేవునికి మొదటి నుంచి ఒక ఆలోచన ఉందండి. తాను భూమి మీద కన్న పిల్లలు ఏ విధంగా బ్రతకాలి, ఎలా బ్రతికితే దేవుడు ఇష్టపడతాడో అన్న విషయం బైబిల్లో వ్రాయించాడు. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
నాలుగు ఆరు వచనాలండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కుమారులమైన మనం తన ఎదుట ఎలా ఉండాలని కోరుకున్నాడండి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా కలంకం లేని వారిగా ఉండాలని ఎప్పుడు కోరుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే. ఆయన కోరిక, నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా నా ఎదుట నిలవబడాలి అన్న తండ్రి యొక్క కోరిక జగత్ పునాది వేయబడక ముందే ఆయనకు కలిగిందండి. అనుకున్నదే తడుగా దేవుడు సృష్టిని కలిగించాడు. అందు మొదటి మానవుడైన ఆదామును కలుగు చేశాడండి. ఆదామును కలుగు చేసినప్పుడు ఏ విధంగా సృష్టించాడండి? నిష్కలంకం లేనివాడిగా, పరిశుద్ధుడిగా, ఏ పాపం లేనివాడిగా ఆదామును కలుగు చేశాడండి. ఎందుకు ఆదామును పరిశుద్ధుడిగా నిర్దోషుడిగా కలుగు చేశాడు? తండ్రి కోరిక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులనై ఉండాలని తండ్రి కోరుకున్నాడు. అదే మాట పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1:14 చూడండి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చాలండి. పరలోకపు తండ్రి ఎలా ఉన్నాడంటే అండి, పరిశుద్ధుడిగా ఉన్నాడు. అలాగే నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని తండ్రి కోరిక అండి. లోకంలో సహజంగా తల్లిదండ్రులు మనం చూస్తుంటాం. తండ్రి డాక్టర్ అయ్యాడు అనుకోండి, కొడుకుని ఏం చేయాలనుకుంటాడు? డాక్టరే చేయాలనుకుంటాడు. ఒక సినిమా యాక్టర్ తన కొడుకుని సినిమా యాక్టరే చేయాలనుకుంటాడు. అలాగే పరలోకపు తండ్రి కూడా పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని మొట్టమొదటి మానవుడైన ఆదామును పరిశుద్ధుడిగా పుట్టించాడండి. ఆయనలో ఏ పాపం లేదు ఆయన కన్నప్పుడు. కానీ తండ్రి కన్న కలలు, తండ్రి కోరుకున్న కోరిక ఆది మానవుడైన ఆదామును కలుగు చేసిన కొద్ది రోజుల్లోనే తండ్రి కళ చెరిగిపోయిందండి. తండ్రి కళ చెరిగిపోయింది, ఆదాము పరిశుద్ధుడిగా లేకపోయాడు. దీనివలన ఆజ్ఞ అతిక్రమం చేసి పాపాన్ని మూట కట్టుకున్నాడండి. ఆజ్ఞ అతిక్రమం పాపం. తండ్రి ఆజ్ఞాపించిన దానిని నెరవేర్చలేక పాపిగా మారిపోయాడు, దేవుని శాపానికి గురైపోయాడు. అప్పటి నుంచి ప్రారంభమైన మనిషి పతనం. భవిష్యత్తులో నోవహ గారి కాలంలో చూస్తే మొత్తం ప్రపంచమంతా నాశనం కావాల్సింది. నాశనం అవ్వడానికి గల కారణం ఏంటండి? అందరూ పాపులుగా మారిపోయారు, అందరూ తప్పులు చేస్తున్నారు. అలా ఇశ్రాయేలీయులు వచ్చినంత వరకు ప్రతి ఒక్కరూ పాపిగానే మారిపోయారండి. దేవుడి కన్న కోరిక, దేవుడికి పరలోకంలో కలిగిన కోరిక తన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని. కానీ రోజు రోజుకి మనిషి యొక్క పతనం పాపపు యొక్క దశకు దిగజారిపోయిందండి. ప్రతి ఒక్కరూ పాపం చేస్తున్నారు. కానీ తండ్రి ఆశ మాత్రం నెరవేరట్లేదు. అందుకే దేవుడే ఒక మెట్టు కిందకి దిగి వచ్చాడండి. నా పిల్లల్ని నేను పరిశుద్ధులుగా చూడాలి, ఏ రకంగానైనా నా పిల్లలు నా ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిష్కలంకులుగా నిలవబెట్టాలి అనే ఆశతో దేవుడే ఒక మెట్టు కిందకి దించి ఇశ్రాయేలీయులకి ఒక విషయాన్ని తెలియజేశాడండి. చూడండి, లేవీకాండం 11:44 చూడండి. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనవలెను. చాలండి. ఇక్కడ ఏమంటున్నారండి, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనవలెను.
పరిశుద్ధపరుచుకొనవలెను అన్న మాట ప్రయోగించాడంటే మనుషులు పరిశుద్ధులుగా ఉన్నారా లేరా అండి? ఎవరూ లేరండి. అందుకే మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా చేసుకోవాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని మీరు ఫాలో అవుతే మీరు చేసిన పాపానికి పరిహారం జరుగుతుంది. అప్పుడు మీరు పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉంటారు. అలా పరిశుద్ధులుగా మారిన మీరు మరలా పాపం చేయకండి అని వాళ్ళకి ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడండి. అది కూడా లేవీకాండంలో ఉంది. చూద్దాం, లేవీకాండం 14:12 అలాగే 21-22 అప్పుడు యాజకుడు ఒక మగ గర్భపిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడును అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. ఇంకా చదవండి 13. అతడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలంలో ఆ గొర్రెపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థమైనది యాజకుని దగును, అది అతి పరిశుద్ధము. మీరు చేసిన పాపానికి పరిహారంగా ఏమర్పించమంటున్నాడండి? బలిని కోరాడండి. మీరు చేసిన పాపానికి ఒక పశువుని కానీ ఒక పక్షిని కానీ బలి అర్పించండి. అలాగ బలి అర్పించడం వలన ఆ బలిని చూసి దానిలో చిందిన రక్తాన్ని బట్టి నేను మిమ్మల్ని పవిత్రులను చేస్తాను, వాటి యొక్క రక్తాన్ని బట్టి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను అని ఇశ్రాయేలీయులకి ఒక పద్ధతి ప్రవేశపెట్టాడు. ఎందుకు? తండ్రికి అన్న కోరిక, తండ్రికి ఉన్న కోరిక పరిశుద్ధులు. నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కాబట్టి నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని, ఒక మెట్టు దిగి పిల్లల్లో పరివర్తన తేవాలని ఒక అవకాశం ఇచ్చాడండి. అది ఎలాంటి బలి అర్పించాలి చూడండి. ఆ బలి అర్పించడంలో కూడా ఒక పద్ధతి ఉంది. దేన్ని పడితే దాన్ని అర్పించేయకూడదండి. అది కూడా ఉంది చూడండి, లేవీకాండం 22:18-22 చదవండి. నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీల అందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలీల ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలీల్లో నివసించు పరదేశుల్లోనే గాని ఎవడును యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణలైనను మృక్కుబలనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషం లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేదియు ఉండకూడదు. గుడ్డిదేమి కుంటిదేమి కొరత గలదేమి గడ్డగలదేమి గజ్జి రోగము గలదేమి చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమం చేయకూడదు. కురుపి అయినను కోడెనైనను గొర్రె మేకల మందలలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును. చాలమ్మ, ఇక్కడ చూడండి, ఎలాంటి పశువుని అర్పించమన్నాడు, ఎలాంటి బలిని కోరుకున్నాడు పరలోకపు తండ్రి? కుంటిది కానీ గుడ్డిది కానీ కళంకం లేనిది పరిశుద్ధమైనది ఇలాంటి బలి పశువుని మీరు అర్పించాలి. అలాంటి బలి పశువుని మీరు అర్పిస్తేనే కానీ మీలో ఉన్న పాపం పరిహరించబడదు. మీరు అర్పిస్తున్న బలి పశువులో ఉన్న పవిత్రతను బట్టి మీరు పరిశుద్ధులుగా తీర్చబడతారు.
మీరు అర్పించిన ఆ రక్తాన్ని బట్టి బలిపశువు యొక్క రక్తాన్ని బట్టి మీ పాపం పరిహరించబడుతుంది అప్పుడు మీరు పరిశుద్ధులవుతారు అని ఒక పద్ధతి ప్రవేశపెట్టాడండి కానీ ఇశ్రాయేలీయులందరూ ఏం చేశారండి అనుకున్నదే తడువుగా దొరికిందే ఛాన్స్ కదని చెప్పి పాపం మీద పాపం చేస్తూ వచ్చారండి పాపం చేయడం బలి అర్పించడం పాపం చేయడం బలి అర్పించడం ఇదే రీతిగా వారిలో మార్పు తేవాలన్న దేవుని ఆలోచనకు విరోధంగా తన కన్న తండ్రి ఆలోచన గ్రహించక వారు పాపం మీద పాపం చేసుకుంటూ వచ్చారండి ఉదాహరణకి మనకి 108 గురించి తెలుసు దాన్ని ఎందుకు పెట్టారండి ప్రభుత్వం వారు 108ని ఎందుకు పెట్టారు అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగితే ఆ 108 వచ్చి వారిని ప్రాణాలతో రక్షించడానికి హాస్పిటల్కి త్వరగా తీసుకెళ్ళడానికి ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు పక్కన 108 సర్వీసులు ఉన్నాయి కదా మాట మాటికి కావాలని యాక్సిడెంట్లు చేస్తున్నారు అనుకోండి ఎవరైనా ఎలా ఉంటుంది ఆ 108లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఈ రెండు రోజులకోసారి యాక్సిడెంట్ చేస్తున్నాడు ఏడు రోజు ఈడిని కాపాడడం నాకు పనిగా అయిపోయింది కాబట్టి ఇంకోడు ఇంకోసారి వీడు రోడ్డు మీద కనబడితే నేనే గుద్దించి చంపేస్తాను ఇంకా నాకు ఆ బాధ ఉండదు అని వాడు అనుకుంటాడండి రోజు అదే పని ప్రభుత్వం ప్రవేశపెట్టింది అత్యవసరంగా ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడమని కానీ వీడు కాపాడేవారు ఉన్నారు కదా అని చెప్పి మాట మాటికి యాక్సిడెంట్లు అవుతుంటే ఒక మనిషిలోనే ఇలాంటి ఆలోచన కలుగుతుంది చూడండి వీడిని ఎలాగైనా చంపేయాలి రోడ్డు మీద కనిపిస్తే మనమే గుద్దించేయాలి అనే ఆలోచన వాడిలో కలిగిందంటే వాడు తప్పుడు ఆలోచన అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన దాన్ని మాట మాటికి ఉపయోగిస్తున్నాడండి అలాగే పరలోకపు తండ్రి కూడా ఎవరైతే పాపం చేశారో కావాలని కాదు అప్పుడప్పుడు అనుకోకుండా జరిగిన పాపాలు ఉంటాయి అలాంటప్పుడు మీరు బలి నర్పించి మీరు పరిశుద్ధులుగా ఉండాలని పరలోకపు తండ్రి కోరుకున్నాడండి కానీ దానిని వాళ్ళు నిర్వీర్యం చేశారు తండ్రి యొక్క ఆలోచనను అర్థం చేసుకోలేదు పాపం చేయడమే పనిగా వారు పెట్టుకున్నారండి ఈ పాపాల లిస్టు ఎంతవరకు పెరిగిపోయిందో ఒకసారి చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3-4 వచనాలు చూడండి ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని అంటున్నాడు చాలండి వాళ్ళు బలులు అర్పించుట చేత పరలోకపు తండ్రికి ఏమి జ్ఞాపకం వస్తున్నాయంటే అండి పాపాలు మర్చిపోవట్లేదంటే అండి వాళ్ళు చేసిన పాపాలు ఇంకా గుర్తుకొస్తున్నాయంట పాపాన్ని పరిహరించడానికి బలిని ప్రవేశపెడుతుంటే ఈ జనులు అర్పిస్తున్న బలుల వలన పాపం తండ్రికి జ్ఞాపకం వస్తుందంట ఇంకా తర్వాత చూడండి ఏల అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని అంటున్నాడు పరలోకపు తండ్రే కదండి ప్రవేశపెట్టాడు మీరు బలి అర్పించండి మీ పాపాన్ని పరిహరిస్తాను ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క రకమైన బలి కానీ ఇక్కడ మీరు బలులు అర్పించుట చేత వాటి రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని అంటున్నాడంటే అసాధ్యం అన్న మాట ప్రయోగించబడిందంటే దాని అర్థం ఏంటి చెప్పండి వారు అంతగా పాపం చేస్తారండి ఒక పాపం చేస్తే ఒక పక్షి నర్పించాలి ఒక పాపం చేస్తే ఒక పశువు నర్పించాలి వారు చేసిన పాపానికి పరిహార్థంగా కానీ వాళ్ళు చేసిన పాపాల లిస్టు ఎంతగా పెరిగిపోయింది లోకంలో ఉన్న జంతువుల్ని పక్షుల్ని పశువుల్ని అన్నిటినీ అర్పించినా వీళ్ళ పాపాలు పోని స్థితికి వచ్చేసారండి ప్రపంచంలో ఎన్ని పక్షులైతే ఉన్నాయో ఎన్ని పశువులైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ అర్పించినా సరే వారి పాపాలను పరిహరించడం సాధ్యం కానంతగా వారు పాపాలు చేసేసారండి అంతగా వారి పాపాల చిట్టా పెరిగిపోయింది అలాంటప్పుడు ఎన్ని పశువులు నర్పిస్తేనే కానీ పాపం పరిహరించబడుతుంది అంటారా పరిహరించబడదండి వారి నేరాల సంఖ్య 100 నేరాలు చేశారనుకోండి 2 పౌర పిల్లల్ని 2 పశువుల్ని నర్పిస్తే 4 పాపాలే రద్దవుతాయి ఇంకా 96 మిగిలిపోతాయి మరి వాటి పరిస్థితి ఏంటి ఇలాగ లోకంలో ఉన్న జీవులన్నింటినీ చంపుకుంటూ పోయినా సరే బలి అర్పించుకుంటూ పోయినా సరే వాళ్ళ పాపాలు పరిహరించబడట్లేదు అది అసాధ్యంగా మారిపోయింది తండ్రి ప్రవేశపెట్టిన దాన్ని దుర్వినియోగం పరిచారండి పాపాన్ని పోవడానికి బలి పశువుని అర్పించమంటే వీళ్ళు పాపం చేయడానికి బలి పశువును అర్పిస్తున్నారండి
ముందుగానే బలి సిద్ధపరచుకున్న ముందుగానే బలి సిద్ధపరచుకుంటూ పాపాలు చేయడానికి బయలుదేరుతున్నారు. ఎందుకు? పాపం నుంచి విముక్తి కలగడానికి ఒక మార్గం ఉంది కాబట్టి అని. అలాంటి పరిస్థితుల్లో పరలోకపు తండ్రి ఒక నిర్ణయం తీసుకున్నాడండి. వీళ్ళు పాపాలు క్షమించినంతగా, పరిహారం కానంతగా వీళ్ళు పాపాలు చేశారు, అది అసాధ్యంగా మారిపోయింది కాబట్టి పరలోకపు తండ్రి ఏమంటున్నాడు చూడండి. క్షమించండి, యోహాను సువార్త 11:47-52. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేచి చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగ చూచుచు వరకుండి నీడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి. అయితే వారిలో కయ్యపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమి తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పను. తనంతట తానే ఎలాగ చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనం కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. చాలండి, చూడండి, ప్రధాన యాజకుడు ఏమని ప్రవచించాడంట? కయ్యప అనే ప్రధాన యాజకుడు మనందరి జనం కోసం ఒకరు చనిపోవుట ఉపయుక్తం అని అంటున్నాడండి. మనందరి కొరకు ఒకరు చనిపోవటం ఉపయుక్తం అని ప్రవచిస్తున్నాడంట. ఆ ఒక్కరు ఎవరండి? యేసుక్రీస్తేనా? యేసుక్రీస్తే ఎందుకు కావాలి? మొదటి శతాబ్దం యేసుప్రభువారు పుట్టక ముందు ఎంతోమంది నీతిమంతులు ఉన్నారండి. అబ్రహాము, మోషే, దావీదు, సొలోమోను, ఇంకా ప్రవక్తలు ఇర్మియా, యెషయా, ఇలాంటి భక్తులు ఎంతో ఉన్నారు. ఒక మనిషి ప్రాణాన్ని బలిస్తే, ఒక మనిషి అన్నాడు ఇక్కడ, ఒక మనిషి మనందరి కొరకు చనిపోవటం ఉపయుక్తం. ఆ మనుషులు వాళ్ళు ఎందుకు అవ్వకూడదు, యేసే ఎందుకు అవ్వాలి? పోనీ యేసు తర్వాత వచ్చిన ఎంతోమంది భక్తులు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు, పౌలు గారు ఉన్నారు, ఇంకా ఎంతోమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు బలి తీసుకోలేదు? ఒక మనిషి అని అన్నాడు కానీ ప్రత్యేకించి ఇక్కడ యేసుప్రభు వారు బలి అని పేర్కొన్నారు. ఇక్కడ ఒక మనిషి మనందరి కొరకు చనిపోవుట ఉపయుక్తం. యేసు కంటే ముందు వచ్చిన బాప్తిస్మిచ్చి యోహాన్ ఉన్నారు, ఆయన బలి అయిపోవచ్చు కదా? ఎవరిలో ఉన్నదైనా అదే రక్తం కదండి, ఆ రక్తంతో మనుషులందరి పాపాలు పరిహరించవచ్చు కదా. యేసు బలే ఎందుకు కావాలి? యేసు బలే ఎందుకు కావాలండి? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 అమూల్యమైన రక్తము చేత ననగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన. చాలండి, నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, ఆ క్రీస్తు రక్తం చేత మీరందరూ పాపములోంచి విమోచించబడాలని జగత్తు పునాది వేయబడక ముందే తండ్రి నియమించాడంట. పరలోకపు తండ్రికి ఏమైనా పక్షపాతం అండి? యేసునొక్కడే నిలవబెట్టి మిగిలినందరినీ పాపుల కింద చేయడానికి ఆలోచించారా? యేసునే ఎందుకు జగత్తు పునాది వేయబడక ముందే ఎన్నుకున్నాడు? భూమి మీద ఎంతోమంది నీతిమంతులు ఉన్నారు కదా, వారిని ఎందుకు ఎన్నుకోలేదు? పాపం నుంచి విముక్తి కావాలంటే రక్తాన్ని బలి నర్పించాలి, అది యేసు బలి ఎందుకు కావాలి?
యేసు ప్రభు వారినే దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఆ విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే, ఇందాక మనం చదువుకున్నాం లేవీ కాండంలో బలి అనేది ఏ విధంగా ఉండాలంట, పాపాన్ని పరిహరించడానికి ఉపయోగించే బలి పశువు యొక్క లక్షణాలు చెప్పాడండి. ఆ లక్షణాలు ఏంటి చెప్పండి, చదువుకున్నారు కదా ఆల్రెడీ. కుంటిది కానీ, గుడ్డిది కానీ, కళంకం ఉన్నది కానీ, ఇంకా ఏవో రోగాలు ఉన్నవి కానీ, గజ్జి పట్టింది కానీ, అలాంటి రోగం ఉన్న బలి పశువు దేనికి పనికిరాదంట? బలి పశువుగా పాపాన్ని పరిహరించడానికి అంగీకరింపబడదండి. లోకంలో నీతిమంతులుగా బ్రతికిన ఎంతోమంది మనకు తెలుసు, అబ్రహాం గారు ఉన్నారు. ఆయన నీతిమంతుడిగానే బ్రతికాడు, కానీ ఏదో ఒక సందర్భంలో తప్పు చేశాడండి. ఏదో ఒక సందర్భంలో తప్పు చేయడం జరిగింది. దేవుడు నీకు మరలో సంవత్సరం తర్వాత నీ కుమారుని అనుగ్రహిస్తానని చెప్పినా సరే షేరా మాట విని ఏం చేశారు అబ్రహాం గారు? హాగర్ని వివాహం చేసుకున్నాడు. దానివల్ల ఎంత తలనొప్పి అండి. వాళ్ళ కోసం ఈ పాఠం, నిత్య జీవానికి బలి అవసరమా? ఆయన చేసిన పొరపాటు వలన ఎన్నో అల్లర్లు జరుగుతున్నాయి. ఇప్పుడు అబ్రహాం గారికి ఏమున్నట్టు బలి పశువుగా అంగీకరింపబడతాడా? ఆయనకి గజ్జి. ఇంకా మోషే గారు బలి పశువుకి అంగీకరింపబడలేదండి. మోషే గారు ఏం చేశారు? ఆయన కూడా ఒక సందర్భంలో తప్పు చేశారు. ఆయన చేసిన నేరం ఏంటి? దేవుడు బండతోటి మాట్లాడమంటే కోపంతో కొట్టేశాడండి. ఈయనకే ఉన్నట్టు బలి పశువుకి అనర్హుడు, అందుకే ఆయనకి బలిగా అవ్వలేదు. దావీదు గారు ఉన్నారు, దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడే, ఆయన బలి ఎందుకు తీసుకోలేదు? ఆయన కూడా తప్పు చేశాడండి. ఊరియా భార్యను పెళ్లి చేసుకోవాలని ఊరియాని చంపించేశాడు. సొలొమోను గారు, ఆయన గురించి ఇంక మనం చెప్పవసరం లేదు. ఇలా ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పటికీ వారి జీవిత కాలంలో ఏదో ఒక తప్పు చేస్తూ బలి పశువుగా అందరి కొరకు బలిగా అర్పింపడానికి పరికరాని వారిగా అయిపోయారండి. అందరూ ఏదో ఒక నేరం చేస్తూ ఉన్నారు. అందుకే రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయవాడు లేడు, ఒక్కడైననూ లేడు. చాలండి, చూసారండి దేవుడు తీసుకున్న నిర్ణయం చూడండి. నీతిమంతి వాడు అనేవాడు ఒక్కడో కూడా లేడంట, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని అంటున్నాడు. ఇలా పనికి మాలిన వారి అయిపోయిన వారి బలి అవసరమా? ఒకవేళ బలిగా అర్పించబడిన పాపాలనే విముక్తి చెందుతాయా? పాపానికి పరిహారం జరుగుతుందా అండి? జరగదండి. అందుకే ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు పాపాలని పరిహరించడానికి యేసు ప్రభు వారు ఒక్కరే జగత్ పునాది వేయబడక ముందే సెలెక్ట్ అయ్యారంటే ఆయన లోకంలోకి వచ్చేయమని పాపం చేశారా? ఆయన బ్రతికున్న దినాలలో తండ్రి మాటను కాదని తండ్రి ఇష్టాన్ని నెరవేర్చకుండా పోయారండి. ప్రతీది తండ్రి చెప్పినట్టుగా, తండ్రి పరలోకంలో నువ్వు నా గురించి ఏం చేయమని వ్రాసుకున్నావో దానిని ప్రతి దానిని నెరవేరుస్తున్నాను అంటున్నాడండి. తన సొంతంగా ఏది చెప్పలేదంట, తండ్రి ఏది నాకు చెప్పమని ఈ భూమి మీదకు పంపించాడో దానినే మీకు చెప్తున్నాను. ఏ సందర్భంలోనూ యేసు పాపం చేయలేదండి. యేసు పాపం చేయనట్టు మనకి బైబిల్లో ఎక్కడా లేదు. చూడండి ఒకసారి పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 22, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను
మాను మీద మోసుకొనిను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. చూసారండి, యేసు ప్రభు వారు ఎందుకు సెలెక్ట్ అయ్యారో దానికి కారణం చెప్తున్నాడండి. ఆయన ఏ పాపం చేయలేదంట, ఆయన ఎందు ఏ కపటం లేదంట, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంట. ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే బలి పశువుగా అంగీకరింపబడ్డారండి. యేసు ప్రభు వారు ఒక్కరే బలి పశువుగా అంగీకరింపబడ్డారు. ఆయనకున్న లక్షణాలే దానికి కారణం. అందుకే జగత్తు పునాది వేయబడక ముందే యేసు ప్రభు వారిని ఏర్పాటు చేసుకున్నాడండి. ఎందుకు? తండ్రికి ఉన్న కోరిక మనం తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నీతిమంతులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. యేసు బలి ఎంత అవసరమో చూడండి. తండ్రి ఆ ఆశను నెరవేర్చడానికి పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేసాడండి. సర్వసుఖాలు విడిచిపెట్టి ఈ లోకంలో పాప శరీరాకారంతో వచ్చి బలి పశువుగా మారిపోయాడు. ఎంతటి మహోన్నతమైన వ్యక్తి చూడండి యేసు ప్రభు వారు. అలాంటి ఆయన మనల్ని రక్షించడానికి వస్తే కారుకోతలకు వస్తున్నారండి. యేసు బలి అవసరం లేదని అంటున్నాడు. వాడి బలి ఏమైనా అవసరమా? వాడే నీతిమంతుడు కాదు, వాడి బలి అలా స్వీకరిస్తాడు దేవుడు? ఒక్క యేసు ప్రభు వారే నీతిమంతుడిగా ఉన్నాడండి. ఆయన ఒక్కడే ఏ పాపం చేయలేదు. మిగిలిన వారందరూ ఏకముగా పనికి మాలిన వారిగా తయారైపోయారు. అందరూ పాపాలు చేసి ఇంకా మనకి మరొక అనుమానం రావచ్చు, యేసు ప్రభు వారు మొదటి శతాబ్దంలోనే ఎందుకు రావాలి? ఆదామును పుట్టిన కొన్ని రోజులకి యేసు ప్రభు వారిని పంపించేసి అందరి కొరకు బలి అర్పించవచ్చు కదా, అప్పుడు ఏ బాధ ఉండదు కదండి. ఆదాం పాపం చేశాడు. ఆదాము తర్వాత వెంటనే యేసు ప్రభు వారిని కలుగు చేసి పుట్టించేసి ఈ భూమి మీదకి పంపించేసి ఇక ఆదాము అవ్వ కోసం వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళ కోసం నువ్వు రక్తం కార్చు, బలి పశువుగా మారిపో అని అప్పుడే ఎందుకు పంపించలేదు? మొదటి శతాబ్దం వచ్చినంత వరకు దేవుడు ఎందుకు వెయిట్ చేశాడు? ఆ విషయాన్ని కూడా ఆలోచిద్దామండి. అపోస్తుల కార్యాలు 3:21 అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము అని అంటున్నాడు. చూడండి, కుదురుబాటు కాలములు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడానికి యేసు ప్రభు వారు ఏమైనా ఆషామాషి వ్యక్తి కాదండి. ఏ పాపము లేనివాడు. పరలోకపు తండ్రికి వన్ అండ్ ఓన్లీ సన్, జ్యేష్ఠ కుమారుడు. ఆయన ఒక్కడే పాపం చేయకుండా తండ్రి ఎదుట ఉన్నాడండి. ఆయనే నీతిమంతుడిగా కనిపించాడు. అలాంటి ఆయన్ని ఎప్పుడు పడితే అప్పుడు పంపించవచ్చా? మన ముఖ్యమంత్రి ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన రోజు వచ్చేస్తారు ఇటు వైజాగ్, లేదంటే రోజు మీ ప్రాంతాలు సందర్శిస్తున్నాడా? ఎప్పుడు రాడండి, ఏదో అవసరాన్ని బట్టి. ఏ డ్యామ్ ఓపెన్ చేయడానికో, ఎక్కడో శంకుస్థాపన చేయడానికో, ఏ మహాసభలోనూ మాట్లాడడానికో ఈ 4 సంవత్సరాలకు ఒకసారి వస్తాడండి. అంతేనా, రోజు వచ్చేస్తాడా? లోకంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి సమయం సందర్భాన్ని బట్టి ఒక ముఖ్యమైన పని ఉంటేనే కానీ మన దగ్గరికి రాడు. అలాంటిది లోకాలను కలుగు చేసిన యేసు ప్రభు వారు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడానికి ఆయన చిన్న వ్యక్తి కాదండి, ఏ పాపం లేని వ్యక్తి, పరలోకపు తండ్రి జ్యేష్ఠ కుమారుడు. అందుకే కుదురుబాటు కాలాలు వచ్చినంత వరకు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యం అని అంటున్నాడండి. పరలోకంలోనే ఉండాలి. మొదటి శతాబ్దంలోనే నువ్వు వెళ్ళాలి, అదే కుదురుబాటు కాలం. అటు ఇశ్రాయేలీయులకి ఇటు అన్యజనులకి మధ్యవర్తిగా ఉండాలి, శకపురుషుడిగా ఉండాలి అని ఆ సమయాల్లోనే యేసు ప్రభు వారు రావడం జరిగిందండి. ఇదే మాట గలతీలకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4:4 అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చాలండి, చూడండి, ధర్మశాస్త్రానికి ఎందుకు లోబడ్డాడంట? ధర్మశాస్త్రమునకు లోబడిన వారు ఉన్నారు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఉంది, మీ పాపానికి పరిహారంగా బలి అర్పించాలని.
వాళ్ళని రక్షించాలంటే అదే ఆజ్ఞను పాటించాలి. ఈయన బలి పశువుగా మారాలంటే అందులో వ్రాయబడిన ఆజ్ఞలన్నిటిని నెరవేర్చి అప్పుడే అంగీకరింపబడతాడండి. నిర్దోషిగా, నిష్కలంకమైన బలి పశువుగా, పవిత్రమైన బలి పశువుగా వీటినన్నిటిని నెరవేరిస్తేనే కానీ అంగీకరింపబడని స్థితి. అందుకే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మొదటి శతాబ్దంలో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు యేసుప్రభు వారిని భూమి మీదకి పంపించారండి. చూసారు ఇప్పుడు అర్థమైందా? యేసు మాత్రమే బలి ఎందుకు అవ్వాలి? అది కూడా మొదటి శతాబ్దంలోనే ఎందుకు బలి కావాలి? వీటి కారణాలు ఇవేవి తెలియని మనుషులు ఏమంటున్నారండి? ఇవన్నీ వివరించక, ఇవన్నీ చదివిన అర్థం కాక బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారండి. ఈ లోకానికి యేసు యొక్క బలి అవసరం లేదని అంటున్నారు. ఎంత వెర్రివారిలాగా మాట్లాడుతున్నారు చూడండి. ఇలాంటి వారందరికీ సమాధానం చెప్పడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ కంకణం కట్టుకుందండి. అందుకే మీకు ఈ పాఠం మొదటి డిగ్రీలోనే మీకు పాఠం చెప్పించడం జరుగుతుంది. లోకంలో జ్ఞానం లేని వారు ఎంతోమంది క్రైస్తవులను ఎత్తుకెళ్ళిపోయారు ఆల్రెడీ చాలామందిని. అలాగే మీరు ఎత్తుకొనబడకుండా జ్ఞానం కలిగి వ్యవహరించాలని ఈ పాఠాన్ని మీకు నేర్పుతున్నారండి. అలాగే బైబిల్లో మరొక మాట చూడండి. హెబ్రిల్కు రాసిన పత్రిక 10:5 వారు ఏ మాటను బట్టి యేసు బలి అవసరం లేదో ఆ మాటను మరలా ఒకసారి చదువుకుందామండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే చాలండి. ఇక్కడ యేసుప్రభు అన్న మాటను ఆ ఒక్క మాటనే చదివారండి. ముందు వెనకనున్న వచనాలు చదవడం మర్చిపోయినట్టున్నారు పాపం. బలిలు అర్పణలు నీవు కోరలేదన్న మాట యేసుప్రభు వారే అన్నారు. కానీ ఎందుకన్నారండి? ఆ వెనక వచనంలోనే ఉంది కదా, వాళ్ళు అర్పిస్తున్న బలుల వలన ఏటేటా పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. వారు అర్పిస్తున్న బలుల వలన పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. దానికి బాధపడిపోతున్నాడండి పరలోకపు తండ్రి. పాపాన్ని పరిహరించడానికి నేను బలి నర్పించమంటే వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని పాపం చేయడానికి దాన్ని వినియోగించుకుంటున్నారు. ఇంకా వాళ్ళ పాపాలు ఎన్ని బలులు అర్పించినా పరిహారం కానంతగా అసాధ్యంగా మారిపోయాయి. అలాంటప్పుడు యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆయన కూడా కోడిల్ని మేకల్ని పశువుల్ని బలి అర్పించాడు అనుకోండి, అందరి పాపాలు క్షమించబడతాయా? క్షమించబడవు, ఎందుకంటే అది అసాధ్యం కనుక. అందుకే యేసుప్రభు వారు ఏమంటున్నారు, ఈ కోడి కానీ పశువు కానీ పక్షి కానీ ఇలాంటి బలులు అర్పణలు నీవు కోరలేదు. వెని వెంటనే ఏమంటున్నారు, నాకొక శరీరాన్ని అమర్చితివి అని అంటున్నాడండి. పక్షుల బలిని కోరలేదు, పశువుల బలిని కోరలేదు, నా బలిని కోరావు, అందుకే నాకొక శరీరాన్ని అమర్చావు అని చెప్తున్నాడు. ఈ మాటలు అర్థం కాలేదు వాళ్ళకి. ఇంకా కింద చూడండి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అని అంటున్నారు. ఈ శరీరాన్ని అమర్చి ఇంకా కిందనేమంటున్నారు, గ్రంథపు చుట్టలో ఏవేవైతే నా గురించి వ్రాసుకున్నావో అదే ప్రకారంగా బలవ్వడానికి నేను వచ్చాను తండ్రి అని యేసుప్రభు వారు చెప్తుంటే వాళ్ళు అపార్థం చేసుకొని మీ యేసే చెప్తున్నాడు కదండి బలి అర్పణలో కోరలేదని. యేసుప్రభు వారు అన్నది పశువుల యొక్క కోడెల యొక్క బలి, తన బలి గురించి కాదండి. ఇంకా గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం అంటున్నాడంటే ఏమి వ్రాయబడింది ఆయన గురించి? గ్రంథపు చుట్టలో ఏం వ్రాయబడిందండి? అది వాళ్ళు చదవలేదా? చూడండి ఒకసారి యెషయా గ్రంథం 53:5-7-10. యెషయా గ్రంథం 53:5-7, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగు గొట్టబడెను,
మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 7వ వచనం, అతడు దౌర్జన్యము నుండెను బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. 10వ వచనం, 9వ వచనం చివరి నుంచి చదవండి. నిశ్చయముగా అతడు అన్యాయమేమి చేయలేదు, అతను నోట ఏ కపటమును లేదు. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చూచును. చూడండి, గ్రంథపు చుట్టలో యేసుప్రభు వారి గురించి ఏమి రాయబడింది? తనకు తానే పాప పరిహారార్థ బలిగా అర్పింపబడాలి అని గ్రంథపు చుట్టలో రాయబడిందండి. మనందరి కోసం అతను దెబ్బలు తినాలని అంటున్నాడు. ఆయన తిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుందని అంటున్నాడు. గ్రంథపు చుట్టలో రాయబడిందండి. ఈ రాయబడినట్టుగానే యేసుప్రభు వారు తనకు తాను బలిగా తండ్రికి సమర్పించుకోవడానికి వచ్చాడు. ఇవేవి పరిశోధించని వీళ్ళు, లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకోనని వీళ్ళు ఏదో ఒక మాటను పట్టుకొని మీ ఏసీ అన్నాడు కదా బలి అవసరం లేదు, మీరంతా ఎందుకు ఆయన నమ్ముతారు, మీరంతా క్రైస్తవ్యంలోంచి తొలగిపోండి, ఇగో ఇదంతా తప్పు, ఒక దగ్గర బలి అర్పించమంటున్నాడు, ఒక దగ్గర వద్దంటున్నాడు, దేవుడికి ఒక స్థిరమైన మనసు లేదు, మాటలు మారుస్తున్నాడు, చంచలమైన మనసు కలిగిన వాడు మీ దేవుడు అని ఎగతాళి చేస్తున్నారండి. కానీ యేసుప్రభు వారు గ్రంథపు చుట్టలో వ్రాయబడింది నెరవేర్చడానికి వచ్చారు. నిత్యం జీవించాలంటే బలి అనేది అవసరం. పరలోకపు తండ్రి ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలంటే బలి అనేది అవసరమండి. ఆయన బలి జరగకపోతే మనందరం కట్టగట్టుకుని ఎక్కడికి పోతాం? పాతాళానికి, నిత్య నాశనానికి, నిత్య జీవానికి కాదండి. నిత్య జీవం పొందాలంటే మనం తన ఎదుట ఎలాగ ఉండాలని దేవుడు కోరుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధత మనలో లేదు, కానీ యేసుప్రభు వారి బలి ద్వారా మనకు ఆ పరిశుద్ధత వచ్చింది. మనం చేసిన పాపాలన్నిటికీ విముక్తి కలిగింది. అలా పరిశుద్ధపరచబడిన మనం మన జీవితాంతం పరిశుద్ధులుగానే కొనసాగాలండి. మరి తర్వాత మరి పాపాలు చేస్తుంటే మరి దాని పరిస్థితి ఏంటండి? బాప్తీసం తీసుకోగానే పాపాలు కడగబడతాయి, తర్వాత మరలా పాపం చేయట్లేదా? తర్వాత పాపం చేయట్లేదండి ఎవరన్నా? చేస్తున్నారండి. మరి దానికి కూడా బైబిల్లో పరిష్కారం ఉందండి. చూడండి, యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును కూడా వెలుగులో నడిచిన ఎడల. వెలుగులో ఎప్పుడు నడుస్తామండి? బాప్తీసం తీసుకొనక ముందే చెప్పండి. బాప్తీసం తీసుకొనక ముందే, తీసుకున్న తర్వాత? తీసుకున్న తర్వాత మనం వెలుగులో నడుస్తామండి, ఎందుకంటే వాక్యం మనకు అప్పుడే అర్థమవుతుంది. బాప్తీసం తీసుకున్న తర్వాతే పరలోకానికి అంగీకరించబడతాం, పరలోకాన్ని సాధించడానికి అర్హత పొందుతాం. అప్పుడు వెలుగులో ఉన్నప్పుడు మనం పాపం చేస్తే ఆయన మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని అంటున్నాడండి. బాప్తీసం తీసుకోగానే పాపాలు పోతాయి, తర్వాత పాపం మరలా చేస్తే మరలా యేసు రక్తం. ఎందుకు? పరలోకపు తండ్రి ఆశ నెరవేర్చాలి, పరిశుద్ధుడిగా నిర్దోషులుగా ఉండాలి. అందుకే కిందన 10వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. పాపం నేను చేయలేదని నీతిమంతుడు అని చెప్పుకుంటే ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నావంట? మన కోసం బలి అయిన యేసు ప్రభువునండి. మన కోసం బలి చేయడానికి పరలోకపు తండ్రి తన కుమారుని పంపిన దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాం. అంటే మనం క్రైస్తవులుగా అయినా సరే, బాప్తీసం పొందినా సరే పాపాలు చేస్తుంటాం అని మాట బట్టి మనకి క్లియర్గా అర్థమైపోతుందండి.
ఇలా పాపాలు చేస్తున్నప్పుడు మనం వెలుగులో నడిచిన ప్రకారం దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటే ప్రతి పాపము నుండి ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుందంట, పరిశుద్ధులుగా చేస్తుందంట. పరలోకముల తండ్రి కోరుకున్న విధంగా యేసు బలి రక్తం మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉంచుతుందండి. దీనికి యేసు బలి తప్పనిసరిగా అవసరం. నిత్య జీవం పొందాలంటే యేసు యొక్క బలి తప్పనిసరిగా కావాలండి. చివరగా మరొక మాట చదువుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:22 మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారనై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. చూడండి, అటు ఇశ్రాయేలీల కోసం బలయ్యారంట, తర్వాత అన్ని జనులందరి కోసం బలయ్యారంట. మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. నిష్కలంకమైన ఆయన యొక్క బలి ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. చూసారండి, ఒకవేళ యేసు బలి జరగకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? లోకంలో ఉన్న ఏ ఒక్కరు పరిశుద్ధులుగా ఉండలేరు. లోకం ప్రపంచంలో పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరు పాపం చేస్తూనే ఉంటారు. మనకు విముక్తి అనేది ఉండదు, పరిశుద్ధత అనేది ఉండదు. దీనికి గాను యేసు యొక్క బలి తప్పనిసరిగా అవసరమండి. యేసు బలి లేకపోతే మన బ్రతికే లేదు. అందరూ నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. నిత్య జీవం కాదు, అప్పుడు నిత్య నాశనానికి వెళ్ళిపోతారండి. వాళ్ళు మరొక మాట కూడా చూపిస్తున్నారండి. మీ స్వయంగా మీ యేసు ప్రభు వారే ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 19:16 చూడండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు, ఏ ఆజ్ఞలని ఆయన అడుగ్గా? యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమివ్వలను అనునవి అని చెప్పాను. ఇక్కడ కూడా యేసుప్రభు వారిని ఆయన అడిగిన ప్రశ్న ఏంటండి? నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి? యేసుప్రభు వారు ఇచ్చిన సమాధానం, ఆజ్ఞలు పాటించు చాలు, నీకు నిత్య జీవం వచ్చేస్తుందని చెప్పారు. ఈ మాటను పట్టుకొని కూడా వాళ్ళు మీ స్వయంగా మీ యేసుప్రభు వారే చెప్పారండి, ఆజ్ఞలు నెరవేరిస్తే చాలు, దీనికోసం బలి అనేది ఎందుకు? ఆజ్ఞల ప్రకారం బ్రతికితే అప్పుడు నిత్య జీవం వస్తుందని చెప్పాడు. బలి అవ్వాల్సిన పనే లేదని ఈ మాట కూడా ఎత్తి చూపిస్తున్నారండి. హెబ్రిల్కు రాసిన పత్రికలో కూడా అదే మాట, బలి అర్పణ కోరలేదు. మీ యేసుప్రభు వారే చెప్పారు, లోకంలో ప్రవేశించినప్పుడు చెప్తున్నాడు కదా. ఇక్కడ కూడా అదే మాట, ఆజ్ఞలు పాటిస్తే చాలు, నిత్య జీవంలోకి వెళ్ళిపోతావు. బలి గురించిన ప్రస్తావనే లేదు ఇక్కడ. ఇది ఎలా మరి? ఇది ఎలాగండి? యేసుప్రభు వారే చెప్పారు కదా, ఆయన చెప్పిన మాటను బట్టి మనం అలాగే అక్కడే ఆగిపోదామా? కిందకి చదవాలండి. పై 4 వచనాలు చదివిన వాళ్ళు కింద 4 వచనాలు చదవడం మర్చిపోయారు పాపం. చూడండి, మనం చదువుతాం. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇకను నాకు కొదువు ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణవాడకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఆజ్ఞలు పాటించేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పలేదండి యేసుప్రభు వారు. నీ ఆస్తిని అంతా అమ్మేసి బీదలకు, ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో సంపూర్ణత అనేది లేదు. నువ్వు పరిపూర్ణుడు కావాలంటే ఆజ్ఞలు అనుసరించడంతో పాటు నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చే, అంతటితో ఆగిపోమన్నాడా? బీదలకు ఇచ్చేసి నువ్వు అలాగే ఇంటికి వెళ్ళిపో, నిత్యజీవం వచ్చేస్తుందని చెప్పాడా? నన్ను వెంబడించు అని అంటున్నాడండి. నన్ను వెంబడించు అని చెప్తున్నాడు. వెంబడిస్తే ఏం చెప్తాడు యేసుప్రభు వారు? శిష్యులకి ఏదైతే చెప్పాడో అదే మాట ఇతనికి చెప్తాడండి. ఒకవేళ వెంబడిస్తే
శిష్యులకి ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. కానీ బోధ ఈయనేం చేశాడు? పరిగెత్తుకుని వచ్చిన వ్యక్తి అధిక ఆస్తి ఉన్నందువలన అమ్మలేకపోయాడంటండి. అమ్మి ఈయన వెంబడించలేదు. వెంబడిస్తే చెప్పేవాడేమో. మనం నిత్య విజయం పొందాలంటే బలి అనేది అవసరం. నిత్య జీవానికి వెళ్ళాలంటే లేఖనాల్లో ఉంది, ఆ లేఖనాల ప్రకారం బ్రతకాలి. ఆ లేఖనాలు ఏం చెప్తున్నాయి? బలి అవ్వాలని చెప్తున్నాయండి. ఆ లేఖనాలు బలి అవ్వాలని చెప్తున్నాయి. కానీ ఈ మాటలు చదివిన వారు అపార్థం చేసుకొని పైన ఆలుగువచనాల దగ్గర ఆగిపోయారండి. ఆజ్ఞలు పాటించడం మాత్రమే కాదు, నీ ఆస్తిని అంతా మీ బీదలకు ఇచ్చేయాలి, తర్వాత ఆయన్ని వెంబడించాలి. ఆయన వెంబడిస్తే బలి ఎలాగ అవ్వాలో చెప్పేవాడు. ఆయన వెంబడించిన మనకి, మనం ఆయన వెంబడిస్తున్నాం కదండి, క్రైస్తవులం కదా, మనకేం చెప్పారో ఒకసారి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మనల్ని ఏం చేయమంటున్నాడండి? నేను ఎలాగైతే బలయ్యానో మీ అందరి పాపాల విముక్తి కోసం, మిమ్మల్ని ఎలాగైతే పవిత్రుల పరిచానో, పరిశుద్ధులుగా చేశానో నా బలి ద్వారా, అలాగే మీరును మీ సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అంటే మనమేం చేయాలి? మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలండి. మనం కూడా బలి అవ్వాలి. మనం బలి అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లోకంలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులేనా? కేవలం 250 కోట్ల మంది మాత్రమే ఉన్నారండి. మిగిలిన 450 కోట్ల మంది క్రైస్తవులు కాని వారు ఉన్నారు. మరి వాళ్ళను కూడా కావాలనుకుంటున్నారు దేవుడు. లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు దేవుని కుమారులే కాదా? అందరూ దేవుని కుమారులే, అందరూ పరిశుద్ధులుగా ఉండాలని తండ్రి ఆలోచన. ఆ తండ్రి యొక్క ఆలోచన నెరవేర్చాలంటే, అందరినీ పరిశుద్ధులుగా చేయాలంటే, యేసు తర్వాత బాధ్యత పుచ్చుకున్న మనం మన సహోదరుల నిమిత్తం, ఇతర క్రైస్తవులు కాని వారి నిమిత్తం సువార్త ప్రకటించి వారిని కూడా బాప్తీసం ద్వారా పాప విముక్తుల్ని చేయాలండి. దానికోసం మనం ప్రాణాన్ని పెట్టబద్దులమై ఉన్నాము. బద్దుడు అంటే కంపల్సరీ చేసి తీరాల్సిందే, ఇందులో ఏ మార్పులు ఉండవని అర్థమండి. క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి. యేసు బలి మాత్రమే కాదు, యేసుతో పాటు మనం కూడా బలి కావాలి. ప్రాణం ఎలా పెడతామండి? ఎలాగ ఎలాగవద్దు మనకని అంటారా? దేహం ఏంటంటే, దేహానికి ప్రాణం ఏంటి? దేహానికి ప్రాణం రక్తం. ఆ రక్తాన్ని మనం చిందిస్తే దాని ద్వారా పాప పరిహారం జరుగుతుంది. ఆ రక్తాన్ని యేసు బలి ద్వారా మనకు పాప పరిహారం ఏ విధంగా జరిగింది? రక్తాన్ని చిందించడం వల్లే కదండి. అలాగే మనం కూడా రక్తాన్ని చిందించడం అంటే ఆయనలాగా సిలివేసుకోవాలా, ఆయనలాగా బలిపట్టు పొడుచుకోవాలా? కాదండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన ట్రైజోనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు జాన్సన్ విక్టర్ గారు మీకు అందరికీ బాగా సుపరిచితులే. ఆయన పాపకి ఒక జబ్బు ఉందండి. అదేంటంటే, రక్తం పుట్టదు శరీరంలో. రక్తాన్ని పుట్టించే హిమోగ్లోబిన్ కానివ్వండి, రక్తాన్ని ఎర్రగా మార్చే హిమోగ్లోబిన్లో చిన్న ప్రాబ్లం ఉంది. శరీరంలో రక్తం ఊరదు. మనం ఏమైనా తింటే, తిన్న ఆహారం రక్తంగా మారి మనకు బలాన్ని ఇస్తుంది. కానీ అమ్మాయి ఏం తిన్నా రక్తం పుట్టదు. అందుకని ఏం చేస్తారంటే, ప్రతి నెల బ్లడ్ ఎక్కిస్తారు. పుట్టిన సంవత్సరంలోపు నెల నెల బ్లడ్ ఎక్కించేవారండి. 2 నెలలకు ఒకసారి బ్లడ్ ఎక్కించేవారు, పుట్టిన కొద్ది నెలల వరకు, 1 సంవత్సరం వరకు. 1 సంవత్సరం దాటిన తర్వాత అమ్మాయి నడవడం ప్రారంభించిందండి. నడవడం ప్రారంభించిన తర్వాత అప్పుడు 2 నెలలకు ఒకసారి కాదు, 45 రోజులకు ఒకసారి ఎక్కించాలండి అని అన్నారు. ఏం బాబు అంటే, పాప నడుస్తుంది కదండి, రక్తం ఖర్చు అవుతుంది. ఇంతకుముందు 2 నెలలకు ఒకసారి రక్తం బ్లడ్ ఎక్కించారు. ఎందుకు? పాప మంచం మీద ఉంటుంది, నడవదు, తిరగదు, ఆటలాడదు. అందుకే 2 నెలలకు ఒకసారి నడిచే కొలిది రక్తం ఖర్చు అవుతుంది కాబట్టి 45 రోజులకు ఒకసారి ఎక్కించాలని అంటున్నారు.
ఇంకా పాప ఇంకా పెరిగి ఆటలాడడం మాట్లాడడం పరిగెత్తడం ఇవన్నీ చేసేసరికి నెలకు ఒకసారి ఎక్కించాలంటున్నారండి. చూడండి రోజుల సంఖ్య తగ్గిపోతుంది. పుట్టినప్పుడు రెండు నెలలకు ఒకసారి ఎక్కించేవారు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు నెలకు ఒకసారి ఎక్కించాలంటున్నారంటే ప్రతి నెల ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే దీని అర్థం ఏంటో తెలుసా? మనం మాట్లాడినా పరిగెత్తినా ఏ పని చేసినా రక్తం ఖర్చు అవుతుందండి. రక్తం చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఈ రకంగా మనం దేవునికి సువార్త ప్రకటించినప్పుడు చెమట కారుతుందండి. మనం మాట్లాడుతున్నప్పుడు రక్తం కరిగిపోతుంటుంది, రక్తం తరిగిపోతుంటుంది. ఇలా ఆ రక్తం మనం చేస్తున్న పనుల ద్వారా, దేవుని సంబంధమైన క్రియల ద్వారా మనం కూడా మన సహోదరులకు ప్రాణం ఈ రకంగా పెట్టాలండి. యేసుప్రభు వాళ్ళ వారిలాగే నేను కూడా సిలివేయించుకుంటాను అని అనుకుంటే అది బలి కాదు. గుడ్ ఫ్రైడే రోజు చాలామంది పాస్టర్లు సిలివేసుకుని వెళ్ళిపోతారండి. ఎందుకు? ఏసీ ఎలాగైతే సిలివేయబడ్డాడో ఆ సిలువుని మేము కూడా మోస్తాం అని చెప్పి ఒక ప్లాస్టిక్ సిలువ ఎత్తుకెళ్ళిపోతారు. అది బలి కాదండి. మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడం అంటే సువార్త ప్రకటించాలి. క్రైస్తవులు కానీ అనేక మంది జనాంగాలు ఉన్నారు, వారందరికీ సువార్త ప్రకటించి మన రక్తాన్ని ఖర్చు చేయాలి. దాని ద్వారా మన సహోదరుల్ని మనం రక్షించగలం. యేసు బలితో పాటు మన బలి కూడా అవసరమండి. ఈ లోకానికి అందరికీ అందరూ పరిశుద్ధులుగా మారాలంటే మనం కూడా కష్టపడి తీరాలి, మనం కూడా బలి కావాలి, మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులపై ఉన్నామండి. చూడండి ఇప్పుడు చెప్పండి, నిత్య జీవానికి యేసు బలి ఒకటే అవసరమా? మనం కూడా బలి కావాలండి. క్రైస్తవులంగా ఉన్న మనం మన సహోదరుల నిమిత్తం బలి కావాలి, అప్పుడే మనకు నిత్య జీవం వస్తుంది. మనం ఒక్కరమే రక్షించబడడం దేవుని ఉద్దేశం కాదు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే కాబట్టి అందరూ పరిశుద్ధులుగా ఉండాలి, అందరూ తన ఎదుట నిర్దోషులుగా ఉండాలి. అది తండ్రి సంకల్పం. దాన్ని నెరవేర్చే బాధ్యత మనందరిపైన ఉందండి. చూడండి ఎంత ఎంత పరిశోధిస్తేనే కానీ మనకి విషయాలు తెలియలేదు. ఇవేవి పరిశోధించరాలి, ఏవి పరిశోధించకుండా యేసు చెప్పాడు కదని అక్కడే ఆగిపోతే సమస్యకు పరిష్కారం ఎలా తెలుస్తుంది చెప్పండి? వాక్యం మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారండి. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. స్కూల్లో మాస్టర్ చేతిలో బెత్తం ఉంటుందండి. ఆ బెత్తాన్ని చూసి ఎవరు భయపడతారు? ఎవరు భయపడతారండి? బాగా చదువుకున్న వాళ్ళ, లేదంటే ఏమి చదవని వాళ్ళ? ఏమి చదవని వాడు భయపడతాడు. ఎందుకు? మాస్టర్ చెప్పింది విండు, మాస్టర్ చెప్పింది అర్థం చేసుకోడు, స్కూల్ ఎగ్గొట్టేస్తాడు, బయట తిరుగుతాడు. అలాంటి వాడికి బెత్తం అంటే భయం, మాస్టర్ కొడతాడేమోనని. అప్పుడు ఆ విద్యార్థి ఆ బెత్తాన్ని ఏం చేయాలనుకుంటాడండి? మాస్టర్ లేనప్పుడు దాచేద్దామనో విరిచేద్దామనో, మాస్టర్ కనబడకుండా ఎక్కడో పడేద్దామనో అని అనుకుంటాడు. బైబిల్ కూడా బెత్తం లాంటిదేనండి. వాక్యాన్ని స్వీకరించినంత కాలం, వాక్య ప్రకారం బ్రతికినంత కాలం ఇది మనకి మంచిదిగానే కనిపిస్తుంది. ఇది అర్థమవ్వకపోతే, ఇది అర్థమవకపోతే జయశాలి గారి ప్రసంగాలు చూడండి. పబ్లిక్ మీటింగ్లో అందరిని చితకరవి పెడుతుంటారండి. ఆ మాటలు విని ఓర్వలేని వాళ్ళు ఏం చేస్తున్నారు? బైబిల్ తప్పుడు గ్రంథం అని బురద జల్లుతున్నారు. ఎందుకు? బెత్తం అంటే భయం, బైబిల్ అంటే భయం. దీన్ని మన చేతిలో లేకుండా దీన్ని దైవ గ్రంథం కాదని నిరూపిస్తే బెత్తాన్ని ఎలాగైతే విరిచేయాలనుకుంటున్నాడో, బెత్తాన్ని ఎలాగైతే దాచేయాలనుకుంటున్నాడో బైబిల్ మీద కూడా బురద జల్లితే ప్రపంచ క్రైస్తవం నిర్వీర్యం అయిపోతుంది అని ఆలోచనతో బురద చల్లడం ప్రారంభించారండి. బైబిల్ తప్పుడు గ్రంథం అని చెప్తున్నారు, బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్తున్నారు, దైవ గ్రంథం కాదని చెప్తున్నారు. ఇలాంటి వారందరికీ మనం సమాధానం చెప్పాలండి. ఇలాంటి వారందరికీ మనం సమాధానం చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అందుకే మీకు ఈ పాఠం, నిత్య జీవానికి బలి అవసరమా? ఆ ట్రూ మెసేజ్ సెంటర్ వరకు ఆల్రెడీ ఈ పాఠాన్ని పంపించామండి. బాగా చదవండి బాబు, ఎప్పటికైనా మార్చుకోండి మీ పద్ధతులు అని అంటే వాళ్ళు మారలేదండి. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? పందులు ఎదుట ఏమేయొద్దన్నాడు? ముత్యాలు వేయొద్దన్నాడండి. పందులు ఎదుట ముత్యాలు చల్లకండి, వాటికి విలువ తెలీదు. బుదలే శుభ్రంగా తొక్కుతాయి, కాళ్ళతో తొక్కుతాయి. అలాంటి వారికి ముత్యాలు అవసరం లేదు. ఈ వాక్యాలన్నీ వాళ్ళకి ఎప్పుడో చూపించాం, వాళ్ళు అయినా అంగీకరించట్లేదు. అందుకే అలాంటి వాళ్ళందరికీ ఈ వాక్యం విలువ తెలియని వారికి వాక్యం చెప్పకూడదండి.
చెప్తే తొక్కేస్తారా కాళ్ళ కిందేసి. ఎందుకంటే నిత్య జీవానికి బలి అవసరం లేదు అని బైబిల్ ప్రకారంగా కాకుండా లోక సంబంధంగా కూడా నిరూపించవచ్చు. ఏ విధంగా అంటారా? మనం రోజు తినే తిండి అందులో ఏముంటుందండి? రోజు తినే తిండిలో జీవం ఉంటుంది. మన శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే, ఎముకలు పళ్ళు గట్టిగా ఉండాలంటే ఏ ఆహారం తీసుకోవాలండి? కాల్షియం ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. ఇంకా శరీరంలో రక్తం బాగా పుట్టాలంటే, బాగా ప్రవహించాలంటే అయోడిన్ ఎక్కువ తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి రక్తం పుట్టాలంటే. అంటే శరీరంలో ఏ అవయవం పని సరిగ్గా పనిచేయాలన్నా మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుందండి. ఆహారంలో ఏముంటుంది? ఏముంటుందండి? జీవం అండి. అందులో జీవం ఉంది కాబట్టి మనం జీవిస్తున్నాం. మనం తినే ప్రతి దాంట్లోనూ జీవం ఉంది. పీల్చే గాలిలో జీవం ఉంది, సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో జీవం ఉంది. ఇన్నిటిని జీవం కలిగిన వాటిని మనం అనుభవిస్తున్నాం కాబట్టే జీవం కలిగి ఉన్నామండి. మన జాతి పిత మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? జీవహింస మహాపాపం అంట. జీవహింస మహాపాపం అన్నారండి. పాపం ఆయనకి అప్పుడు తెలియదు జగదీష్ చంద్రబోస్ అనేవాడు వస్తాడని, ఆయన మొక్కల మీద పరిశోధన చేస్తాడని, మొక్కలకు కూడా జీవం ఉందని ఉందని చెప్పడం నిరూపిస్తాడని తెలియక గాంధీ గారు ఆ మాట అనేసరి పాపం జీవహింస చేయకూడదు, మేకలు కోళ్ళు మాంసాహారం తినకూడదని వాటినే జీవులుగా పరిగణించాడే తప్ప మొక్కల్ని వృక్షాలని జీవులుగా పరిగణించలేదండి. అందుకే కేవలం ఆకుకూరలే తింటాడంట గాంధీ గారు, కేవలం కాయగూరలు మాత్రమే తింటారంట. అందులో జీవం లేదా? ఆకుకూరలో కాయగూరల్లో ప్రతి దాంట్లోనే జీవం ఉందండి. కేవలం 60-70 సంవత్సరాలు జీవించడానికి జీవం కలిగిన ఎన్నో వాటిని తింటున్నాం. కేవలం 60-70 సంవత్సరాలు బ్రతకడానికి, మన ఆరోగ్య సమతుల్యతను పాటించడానికి ఎన్నో జీవుల్ని మనం బలి తీసుకుంటున్నాం. ఇప్పటివరకు మనం తిన్నవన్నీ లెక్కలేసుకోండి ఒకసారి. చిన్నప్పుడు పాలు అన్నప్రాసంతో స్టార్ట్ అయిన ముద్ద నుంచి ఇప్పటివరకు మనం ఎన్ని తినేసి ఉంటాం, అవన్నిటిని ఆలోచిస్తే వాటిలో ఎంతో జీవం ఉందండి. ఇలాంటి షెడ్ల పది నిండిపోతాయేమో మనం తిన్న ఆహారం చూస్తే. ఎన్ని బస్తాల బియ్యం, ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు, ఎన్ని కాయగూరలు, ఎన్నిటిని తినేసాం. అన్ని తిన్నాం కాబట్టి మనకి ఆరోగ్యం ఉంది, శరీరం ఎదుగుతుంది, జీవం కలిగి మనం మాట్లాడగలుగుతున్నాం, పరిగెట్టగలుగుతున్నాం. ఇవన్నీ తింటేనే కానీ 60-70 సంవత్సరాల్లో మనకి జీవం లేదు. మరి అలాంటిది నిత్య జీవం వెళ్ళాలంటే, నిత్య జీవం అంటే ఎన్ని సంవత్సరాలండి? 100, 200, 1000 కోట్ల సంవత్సరాలండి. అంతం లేదు దానికి, నిత్యం ఉండే జీవితం. అలాంటి దానికి బలి అవసరం లేదని చెప్పడానికి వాడికి ఎంత ధైర్యం ఉండాలండి? ఒకవేళ బలి అవసరం లేదంటే వాడు తిండి తినడం మానేయాలి ముందు. 60-70 సంవత్సరాలు బ్రతికినంతకాలం బలి అనేది అవసరం లేదని అనుకుంటే వాడు ఆహారం మానేయాలి. వాడికి రోగం వస్తే మందులు వేసుకోకూడదు. రోగక్రిమి అందులో ఏముంటుందండి? రోగక్రిమిలో ఏముంటుంది? అది అందులో కూడా జీవం ఉంటుందండి. జీవహింస మహాపాపం అని చెప్పి ట్యాబ్లెట్ వేయకుండా ఉండిపోయాం అనుకోండి, ఏం చేస్తుంది మనల్ని? ఆ రోగక్రిమే మన జీవాన్ని తీసేస్తుంది, రోగం వచ్చి చేస్తాం. లోకంలో ఎన్నో మందులు వాడుతున్నాం, ఒక దోమ కూడా జీవే దాన్ని చంపేయట్లేదా? గాంధీ గారు ఎన్ని దోమలు చంపేశారో పాపం. పాపం చెట్ట కూడా వేసుకోడు, మీదన ఒక తువాలెడ్డ కప్పుకుంటాడు అంతే. చూడండి, ఎన్ని దోమలను చంపేశాడు, నడుస్తేని చీమలను చంపేశాడు, ఎన్నిటిని చంపేశాడండి. అలాంటి ఆయన జీవహింస పాపం అనడం ఎంత అన్యాయమో చూడండి. అలాంటి వారి మాటలను పరిగణలోకి తీసుకుంటే నిత్య జీవానికి బలి అనేది అవసరమండి. 60-70 సంవత్సరాలు బ్రతికున్న మన జీవితంలోనే ఎన్నో జీవుల్ని చంపుతున్నాం, ఎన్నిటో జీవం కలిగిన వాటిని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి నిత్య జీవానికి కంపల్సరీగా బలి అనేది అవసరమండి. ఓకే, ప్రార్థన చేసుకుందామండి.